స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో కొచ్చెర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గోవిందరెడ్డి సత్యమణి బస్వలలిత కుమారి గెలుపొందారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన భార్య లలిత కుమారికి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడంతో గ్రామ ప్రజలంతా అండగా నిలిచారని లలిత కుమారిని తమ ప్రత్యర్థి బస్వ అసిరి తల్లిపై 8 వార్డులతో పాటుగా 770 ఓట్లు మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు గాను ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. सुमार रूल आर वो प्रजा तीर् नी एपड़ू एपड़ मैं अदे गवर्नमेंटे लेकिन अलगे पर्सनल इंत सर्पंच का एमपीटीसी का सवं डबूल तो कुछ कार्यक्रम चैनी प्रजल नम्मीसारे अवकाश प्रजल को अवकाश जरूरी रूल डेबई ओटल मेजार्ट वाल पंचायत एन ओटल गेल्क जरूरी भविष्य चारा मंदिर इन इबंध पड़ना राज्य पालन कष्ट एक्ड़े ग्राम शहरा कर्नाटक एक्ड़ो देश पड़ी फ्लैट ट्रैन वो एक्ड़ो वी एवर साधरको अभिमान वी चाला वरक कष्ट ओटे रूल डेबई ओट गेल जरिए प्रजल की एंत ना कोसम होरा अंत वाल पन मोसम वेचिंदो कार्यकर्ता कष्ट ना कोसम एंतमो अलगे ओट एनूर अंदर सामनमे नीन ईद संवस प्रति पशनावनी अलगे उपाधि पनलावनी अलगे हाउसिंग बिल आवनी अलगे कल रोड इलाटे समस्या తప్పకుండా ఈ వర్గ లాభాలు మనకంట పేదవాళ్ళకన్నా నాయం చేస్తారు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చింది ఏదోటైనా వీడికి వీడికి ఇవ్వాలి లాడికి ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వకూడదు అనుమతి లేదు. అలాంటి పొరపాటు పనులు చేయను. అందరూ అలాంటి పనులు చేస్తే అందరి నాయకు నేను అవుతాను. నేనైతే ఈ గోవిందరెడ్డి అంటే ఏంటో ప్రజలకి 5 సంవత్సరాలు నిరూపిస్తాను. ఫ్యూచర్లో ఇంతకుముందు 15 సంవత్సరాలు చేయండి. ఈ 5 సంవత్సరాల్లో గోవిందరెడ్డి నీ సమస్య అదే రోడ్ల సమస్యలు అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి అది తీర్చేశాడు అని ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలలోపే తెలియపరిస్తే రేపొద్దున భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ ప్రజలు కావాలి మన అటవకి ముందుకు నడిపించాలంటే ప్రజలే దిక్కు ఇప్పుడు ఏం చేయాలన్నా ప్రజలు ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రజలు సీఎం అయ్యాలన్న ప్రజలు ఒక ఏ స్థాయిలోకి వెళ్ళాలన్నా ప్రజలు నిర్ణయం పెట్టుకుంటుందని ఇక్కడ డబ్బు ఉందని లేకపోతే ఇంకోటి ఉందనేసి ప్రజలు చూడరు వీటి పనులు చేస్తారా లేదని చూస్తారా తప్ప నిజంగా ఎంత మెసేజ్ ఇవ్వడము 15 సంవత్సరాల నుంచి ఒక నాయకుడిని ఓడించేసి ఒక నాయకుడి కొరడకై నాకే అభిమానంతో ఇవ్వడము మనస్ఫూర్తిగా ఈ ప్రజలందరికీ వచ్చారు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీడియా స్వాతంత్రం ముందు అందరికీ ధన్యవాదాలు తెలుసు.